రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా నాలుగు వందల ముప్పై నాలుగు రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి భారత్ ఇంగ్లాండ్ల మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది రెండు వరుస విజయాలు సాధించిన భారత్ రాంచీలో కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది అయితే టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రజిత్ పాటిదార్ పై వేటుపడే అవకాశం ఉంది కేఎల్ రాహుల్ మొదటి టెస్టులో గాయపడి ఫిట్నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు బీసీసీఐ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాహుల్ రాంచీ టెస్ట్ మ్యాచ్లో ఆడుతాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోగా ఇస్తే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అలాగే కేఎల్ రాహుల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతో గత రెండు టెస్టుల్లోనూ ఫెయిల్ అయిన రజిత్ పాటిదార్ పై వేటుపడుతుంది ఎందుకంటే పాటిదార్ రెండు టెస్టుల్లో కలిపి మొత్తం నలభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో పది బంతులు ఎదుర్కొన్న అతను ఒక పరుగు కూడా చేయకుండానే డకౌట్ వినుదిరిగాడు యంగ్ ప్లేయర్స్ యశస్ జైస్వాల్ డబల్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో అద్భుతంగా ఆడారు ఇంగ్లాండ్ తో సిరీస్ లో రెండు డబల్ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్ రాంచీ టెస్ట్ కు దూరమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ బాధాక వెన్నుతో మైదానం వీడిన అతను తర్వాత రోజు వచ్చి డబల్ సెంచరీ చేశాడు అయితే నాలుగో ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సమయంలో యశస్వి జైస్వాల్ అసౌకర్యంగా కనిపించాడు వెన్ను పట్టుకుని కనిపించాడు దీంతో జైష్వాల్ కి విశ్రాంతి నుంచి చివరి టెస్ట్ కల్లా ఫిట్ గా ఉండేలా మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తోంది ఒకవేళ జైస్వాల్ కు విశ్రాంతినిస్తే ఓపెనర్గా దేవదాత్ పడికెల్ ఆడే అవకాశం ఉంది ఒకవేళ రజిత్ పాటిదార్కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే గిల్ ఓపెనర్గా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి